చేయలే అన్న. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే మనం అయితే సిఎస్ అయితే ఆడుతున్నాం చాలా రోజులైంది. నైట్ ర్యాంక్ పుష్ చేస్తుంటే హ్యాకర్ వచ్చాడన్న. ఆ హ్యాకర్ వాడు ఎలాంటి హ్యాకర్ అంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. ఆ గేమ్ ఆడిన తర్వాత ఆ గేమ్ ఆడుతున్నప్పుడు బుల్లెట్లు కొట్టిన లేట్గా వస్తున్నాయి అసలుకి. ఆ హ్యాకర్ మాత్రం ఇదిగోండి మీరే చూడండి అన్న వీడియో అసలుకి. ఆ హ్యాకర్ గాడు చూడండి ఎట్లా కొడుతున్నాడు. వచ్చాడు మీదకి వచ్చాడు లెగుస్తుంది ఎవరికనే టీమప్ చేపించిన అసలు అయ్యే పనే లేదు. చూడండి మీరే చూడండి ఎట్లా ఎట్లు పడిపోతున్నాడు చూసారుగా. వాడు ప్రతి కొట్టే దెబ్బకి బూజు బాంబ్స్ లేచిపోతాయి హ్యాకర్కి. ఎట్లయినా ఇప్పుడు చూడండి నేను ఇంత కవర్లో ఉన్నా అంత బ్లడ్ పోయింది. కవర్లోకి వచ్చినా కానీ కూడా బ్లడ్ పోయింది. లేదన్న అక్కడ వాడు అక్కడికి వచ్చిందా లే నా ఫోన్ స్ట్రక్ అవుతుంది అసలుకి. స్ట్రక్ అవుతుంటే ఇంక నేనేమన్నాను ఇంకేం వల్ల నా వల్ల చెయ్యి హ్యాకర్ని ఎట్లయినా మన వాళ్ళు కొట్టారు చాలు. ఓపీ బోల్తే నైస్ గేమ్తో ఆడుతున్నారన్న మన టీమ్ మెట్స్. ఇది ఖచ్చితంగా ఎట్లయినా బోయో కొట్టాలన్న ఖచ్చితంగా కొట్టాలి బోయో. ఓపి బోల్తే అసలు వాడు చూసారు అసలుకి ఎనిమి కనపడకుండా కూడా అది అన్న హ్యాకర్లు అంటే వాళ్ళు. ఇప్పుడు మనం అయితే మనం ఒక్కళ్ళే ఉన్నాం మన వాళ్ళు అంటే మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదో ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒబ్బా రివైవ్ ఇచ్చుకుంటున్నామే కన్నా వీడేనా వీడి హ్యాకర్ కాదు ఇదిగా హ్యాకర్ ఊరి 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 హెల్త్ చాలా పోయిందన్న మనోడికి రివైవ్ ఇద్దాం. పర్లేదు వాడు కూడా మెడికిట్ లెగిచ్చాడో లేదో బుర్రకిచ్చి పవర్ చెప్పాడు. ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు వాళ్ళోడు. అరే ఇక్కడ బాడీ షాట్ కింగ్ రా. సరే అన్న పర్వాలేదు పైకి వెళ్ళాలి. మనోడు రివైవ్ కూడా ఇచ్చాడు. ఎట్లయినా ఆ హ్యాకర్ ఒక్కడే అన్న ఉంది. ఆ హ్యాకర్ని కూడా వేశాడు. తీసుకున్నా కన్నా ఏకే అమౌంట్ తగ్గేదిలే. ఓమో వీళ్ళ ఇక్కడ మామూలు లేదన్న వెంట పడుతున్నారు ఒక్కొక్కళ్ళు. అటు చూస్తే ఇటు చూస్తే ఎనిమిసే ఇక్కడ మాత్రం. అన్న మీకు చెప్తున్నాను ఏ హ్యాకర్లు వచ్చినప్పుడు మీరు ఒకటే చెప్తున్నా లాస్ట్ చెప్తాను అది. 3-3 రౌండ్స్ అయినప్పుడు మీకు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మీరే గేమ్ కొట్టాలనే ఎంటర్టైన్మెంట్. బూజు బాంబ్స్ మామూలుగా రావు. ఏంటన్నా బూజు బాంబ్స్ అంటున్నాను. బూజు బాంబ్స్ అంటే సినిమాలో చూసి అలవాటు అయిపోయింది ఫ్రీఫైర్లో కూడా. ఇంకా మనం తగ్గేదలే. ఇప్పుడు పైకి వచ్చాం కవర్ తీసుకునేట్లయినా ఇక్కడ గ్లూ వాల్ వేసుకోవాలి. అసలుకే హ్యాకర్ కాడు ఇటు నుంచి కొట్టినా మనల్ని వేస్తాడు. ఇద్దరం నలుగురం గేమ్ కొట్టడానికైతే ట్రై చేద్దాం. ఇక్కడ నా ఫోన్ అయితే చాలా అంటే చాలా హ్యాంగ్ అవుతుందన్న ఫుల్ హ్యాంగ్. వచ్చాడు ఈడు హ్యాకర్ కాదులేండి పైకి పండి ఉరి ఉరుక్కుంటూ వచ్చారు. దానికే లేపేశాడు అంత హెల్త్ లెగుస్తుందన్న. అక్కడే రెండు మెడికిట్లు అయిపోతాయి. ఇక్కడ ఎదురు గ్లూ వాల్ వేసుకుందాం. ఎనిమి వచ్చాడు గ్లూ వాల్ వేసుకు చూసారుగా గ్లూ బాల్ కూడా లేట్గా పడింది. మనోడి దగ్గర మ్యాగ్ ఏసీ దిబ్బల సరిపోయింది. వాడు హ్యాకర్ కూడా కాదు బ్రో సరిగ్గా కొట్టుంటే ఆడ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇవ్వకూడదు రౌండ్ ఖచ్చితంగా ఆడాల్సిందే. సిఎఫ్జి పేరు నిలబెట్టాల్సిందే. అంత దాకా వద్దులేండి ట్రై చేద్దాం. మన వచ్చినంత ట్రై చేద్దాం. రాకపోతే నోరు మూసుకొని కూర్చున్నాం. నెక్స్ట్ రౌండ్ చూపిద్దాం. ఓ మై గాడ్ హ్యాకర్ వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు రా బాట్ గాడు. హ్యాక్ లెక్కించుకొని వాడు అసలుకే బ్రౌన్జ్ వన్ అన్న. వచ్చాడు వీడికి బుర్రకిద్దాం. రాపలికి వస్తావు కానీ నువ్వు యాడి పోవురా. అరే హ్యాకర్ ఎక్కడున్నా చూశారు కదన్న మీరు ఎట్లా కొట్టాడు వాడు. ఏడబ్ల్యూ తగ్గేదిలే. ఎట్లా మనం ట్రై చేద్దాం ఏడబ్ల్యూతో. అంటే హ్యాకర్ వచ్చినప్పుడు ఏడబ్ల్యూతో చాలా అంటే చాలా యూజ్ చేస్తే బా 160 ఓపి వాయా. ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాడు వాడు. రష్కి వెళ్ళాలి మనం. వాళ్ళు బయటికి రావాలి ఎట్లయినా. అవరే ఓ మై గాడ్ రష్కి వెళ్ళి కొట్టాలన్న. ఇప్పుడు అయిపోతాడన్న. అన్నా ఏంటన్నా సడన్గా ఆగిపోయింది ఫోన్ ఆగి ఇట్లా వచ్చిందన్న. అది రికార్డింగ్లో అసలుకి కనపడలేదు కూడా కనపడలా. ఇట్లా వచ్చి ఆగిపోయింది అంతే జస్ట్. ఎవరు ఇట్లా రాండరా ఇప్పుడు
లాస్ట్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా గేమ్ అనేది. అండి మీ హ్యాక్లు ఏం పని నా దగ్గర, ఎప్పుడు హ్యాకర్ ఏడే ఉన్నాడు ఇక, హ్యాకర్ బచ్చగాడు వేడికగా ఆడికి రావు. ఇక్కడ మూమెంట్ హ్యాకర్ అమ్మ, మూమెంట్ హ్యాకర్ సిఎఫ్జి మూమెంట్ హ్యాకర్ మూమెంట్ తీసుకున్నాను. వాడి చూసారు కదా ఎట్లా వెళ్ళాడు వాడు, వాడికి గ్లూ వాల్ వేసేది బ్రేక్ చేద్దాం. అతి ఓపి మూమూరు క్యూర్ పడిపోయింది అన్న వాడికి డబుల్ ఇట్టడతో. ఇంకొక్కడు ఉన్నాడు ఆ లోడు, ఇంకా తగ్గేదే లే. వాడు ఒక్కడే వేసేస్తే 3-3 rounds అప్పుడు ఎమా లెక్క ఉంటుంది అన్న, అప్పుడు గేమ్ కొడితే అప్పుడు సూపర్ ఉంటుంది. ఇంకొక్కడు ఇక్కడే ఉన్నాడు అన్న, ఖచ్చితంగా చెప్తే ఇక్కడే ఉన్నాడు. ఓపి పోలితే అన్న ఇక్కడే ఉన్నాడు. ఇది ఇది కిటికీలో కిటికీలో నన్ను ఏం చేస్తాడు ఫ్రీ స్క్రీన్ అమ్మ. మా నోళ్ళు కొట్టారులే చాలే స్క్రీన్ అనుకున్నాను, మా నోళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఓపి పోలితే అన్న ఈ ఇంట్లోకి అయితే మనం వెళ్తున్నాం, తగ్గేదలే. మూమెంట్ అయితే మనం చెప్పే పని లేదు, మనం ఊరే వచ్చాడు రా వచ్చాగాడు. డబల్ పెట్టరు రాండ్రా, డబల్ పెట్టరు రా. ఇక్కడ కవర్ ఫైరింగ్ తీసుకొని ఆడతానరా అన్న. గ్లో వాల్ కూడా మెయిన్ ఉండాలి. హ్యాకర్లు వచ్చినప్పుడు అయితే మీరు గ్రెనేడ్స్ అయితే యూజ్ చేయండి. నాకు రాదు గ్రెనేడ్స్ యూజ్ చేయడం, అంత బాగా రాదు కదా, దడగుట్టిద్ది ముందర వాడాలంటే గ్రెనేడ్స్. అందుకే నాకు అది భయం. ఇక్కడ ఎనిమిది వచ్చేటప్పుడే బుర్రకిచ్చబారు చెప్పాడు అన్న డబుల్ షాట్తో. మనం హాయ్ ప్రశాంతం కూర్చో చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు రా, నమస్తే రా, నేను ఉన్నాను గుర్తుపెట్టుకో. అసలుకే సిఎఫ్జి ఇంకోటి వచ్చాడు అన్న, ఇంకోటి వచ్చాడు. ఎట్నుంచి కొడుతున్నారు రా బాట్ కాదు మీరు, మనోడికి రివైవ్ ఇద్దాం. ఎనిమిది హ్యాకరు పప్ప ఏం చిక్కేవరా హ్యాకరు. ఇంకొక్కడే అన్న పోయితే ఖచ్చితంగా మందే. ఇగో ఎదురే ఉన్నాడు మన ఎదురే, ఎక్కడ పైన ఉన్నాడా, అదిగో పైన ఉన్నాడు. స్కైలర్తో కూడా అయిపోగొట్టాడు. అరే నువ్వు కిందకి రారా, ఎట్లయినా కిందకే రావడం వచ్చేది. అడ్డంగా వేసుకోరు అన్ను కొట్టాడు అన్న, వేరే లెవెల్లో కొట్టాడు, హెడ్ షాట్ కొట్టాడు. మనోడు రష్కి రావట్లా బ్రో, రష్కి రా బ్రో, అయిపోద్ది బ్రో, రష్కి వస్తే వాడు మెడికిట్ ఆడుతున్నాడు. ఆడు ఎట్లయినా తిరిగి అడ్డలేని వచ్చేది, వాడి సంగతి తెలుస్తాడు. మనోడు మెడికిట్ వేసుకుంటాడు మంచి ఎంజాయ్మెంట్గా, కూరపోకడాగా మావాడు అయిపోగొట్టాడు కూడా. ప్లీజ్ ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా న్యూ వీడియోస్ అయితే మనం అయితే మొదలు పెడుతున్నాం, గేమ్ ప్లే వీడియోస్ కూడా వస్తాయి ఖచ్చితంగా. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.